గిరిజన బంజారా సోదరులందరికీ మహిళా సోదరులందరికీ మహిళా మహిళలకు ఆడపడుచులందరికీ దాటోడి శీతల పండగ శుభాకాంక్షలు ఈ శీతల పండగకి ఈ పండుగను గిరిజనులు బంజారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శీతల పండగ ఈ పండుగని ఆషాఢ మాసం పెద్ద పూసాల మాసం మొదటి మంగళవారం రోజున జరుపుకుంటాము ఈ పండుగ ఎంతో ఘనంగా జరుపుకునే పండగ బంజారాలు పంట కాలం మొదలైన మొదటి వారంలోనే ఈ పండుగను జరుపుకుంటాము పండుగలో ఊరి చివరన ఏడు సప్త మాతృకల్ని ఏర్పాటు చేసుకొని పూర్వీకులు గిరిజనులక ప్రధాన సంపద పశు సంపద ఈ పశు సంపదను కాపాడుకోవడం కోసం పశు సంపదని కోసం అదే విధంగా పంట పైరులు బాగా పండాలని ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటా ఉంటాం ఈ యొక్క పండుగ కోసం గ్రామ చివరన ఏడు అమ్మాయిలు ఆడపడుచులు బోనాలు ఎత్తుకొని ఎంతో ఆటపాటలతో ఈ యొక్క భవాని దగ్గరికి చేరుకుంటారు తాము తీసుకొచ్చిన నైవేద్యాన్ని మాతకి సమర్పించి మా ఊరు బాగుండాలి మా సంపద బాగుండాలి పశు సంపద బాగుండాలి పంట పండలు పంట పైరు బాగా పండాలని చెప్పి దేవతల్ని ఒప్పుకుంటారు అదే సంది మరి ఇంత ఘనంగా నిర్వహించుకునే ఈ పండుగలో బంజార యావత్ లోకం పాల్గొనాల్సిన అవసరం ఉంది ఇది బంజారల ఒక సంస్కృతి సంబంధించినటువంటి పండుగ కాబట్టి ఈ యొక్క పండుగలో పాల్గొనడం కోసం ఉద్యోగులు బంజార ఉద్యోగులందరినీ కూడా ఈ పండుగ రోజున సెలవుదినంగా ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజార అభివృద్ధి కోసం చేసే కార్యక్రమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది అటువంటి కార్యక్రమాలు చేస్తూనే బంజార సంస్కృతికి సంబంధించినటువంటి ఈ శీతల పండుగ దాటోడి పండుగలో మరి ఉద్యోగులు అదేవిధంగా యువకులు మహిళలందరూ పాల్గొని దీన్ని మంచి ఆనందంగా జరుపుకునే ఈ పండుగలో ఉద్యోగులు కూడా పాల్గొనే విధంగా సెలవు సౌకర్యాన్ని కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం చేసుకునే పండుగ మరి ఈ పండుగలో ఎంప్లాయీస్ కూడా భాగస్వాములు అవ్వాలి అయ్యే విధంగా ప్రభుత్వం కూడా చొరవ చూపుకొని మరి దీన్ని ఒక సెలవు దినంగా ప్రకటిస్తే మా బంజారా జాతిని గౌరవించినట్టుగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ఆలోచన చేసి బంజారాల అభివృద్ధికి తోడ్పాటు చేయాలని దీనికి ఒక ప్రత్యేకమైన పండగ వాతావరణం కల్పిస్తూ దీనికి కొంత బడ్జెట్ కూడా కేటాయిస్తూ మరి సెలవు దినంగా ప్రకటిస్తే ఇంకా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా కలిసి అందరూ కలిసికట్టుగా ఉండి ఈ పండుగను ఇంకా ఘనంగా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మరి అదేవిధంగా అందరూ కూడా ఎక్కడ ఉన్నటువంటి బంజారాస్ కూడా తప్పకుండా ఈ పండుగలో అందరూ పాల్గొనండి ఎందుకంటే మన సంప్రదాయం ఉట్టిపడే విధంగా మనం చూస్తూ ఉన్నాము అందరూ కూడా బోనాలు ఎత్తుకొని మరి సంప్రదాయబద్ధంగా మరి పిల్లలందరూ కూడా పెళ్లి కాని అమ్మాయిలు నృత్యాలు చేసుకుంటా మేళ తగడాలతో వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది దీన్నే మనము బంజార భాషలో శీతల పండుగ చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి మరి సెలవు దినంగా ప్రకటించాలని మరి ఉద్యోగ సంఘాల తరఫున కూడా మేము కోరుతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని ఆలోచించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం మేరకు సంచార జాతులు ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి బంజారాలు లంబాడీలు సంచార జీవనాన్ని పక్కన పెట్టి వ్యవసాయాన్ని ప్రధాన వృత్తిగా ఎంచుకొని తండాలుగా గృహాలను నివాసం ఏర్పరచుకొని వారి యొక్క బతుకులు ప్రారంభమైనటువంటి సందర్భంలో అప్పట్లో ఇప్పటి కరోనా లెక్క అప్పట్లో గత్తర్ లాంటి మహమ్మారి బాగా ప్రజ్వలించి తండాలుగా చనిపోతున్న సందర్భంలో గ్రామ నాయకులు బంజారా సోదరులు అందరూ కూడా కలిసి ఆ ఏడుగురు దేవతల్ని ఒకే దగ్గరికి చేర్చి అమ్మ మమ్మల్ని చీడపీడల బారి నుంచి కాపాడుకుంటే ప్రతి సంవత్సరం మిమ్మల్ని కొలుచుకుంటాము మొక్కుకుంటామని చెప్పి ఏడుగురు దేవతల్ని ఒకే దగ్గర పూజించినటువంటి పండుగ శీతల పండుగ ఈ శీతల పండుగ యొక్క సమిష్టి కృషి సమిష్టి యూనిటీ ఏదైతే ఉన్నదో శీతల
సి అంటే చెల్లి అంటం చెల్లి దీవెనలు మా మీదికి ఉండాలని చెప్పి అమ్మవారిని కూల్చుకుంటూ ఉంటారు కాబట్టి ఇవాల యావ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం మొదటి మంగళవారం శీతల పండుగ జరుపుకుంటూ ఉన్నారు అయితే ఇదే సందర్భంలో గత ఉద్యోగులందరూ కూడా గ్రామాలను విడిచిపెట్టి పట్టణాల వైపు ఉంటూ ఉన్నారు శీతల పండుగను చాలా తక్కువగా చూసుకుంటూ గ్రామాలకు రాకుండా పార్టిసిపేట్ చేయకుండా ఉంటూ ఉన్నారు కాబట్టి మన పూర్వకుల మనకు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను పద్ధతులను పండుగలను ముందుకు తీసుకునే క్రమంలో పట్టణాల్లో ఉంటున్నటువంటి ఉద్యోగులందరూ కూడా గ్రామాలకు వచ్చేసి మన పూర్వీకులు అందించినటువంటి పండుగని ముందుకు తీసుకెళ్ళాలి భవిష్యత్ తరాలకి ఈ యొక్క పండుగను ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా సెలవు దినాన్ని ప్రకటించినట్టయితే ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా బంజారా ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారని కోరుకుంటూ ప్రభుత్వం ఆ విధంగా చొరవ చూపాలని కోరుకుంటూ సర్వారం సర్వాద్రి సర్వారం ఉద్యోగుల కమిటీ పక్షాన మేమందరూ కూడా ప్రభుత్వానికి గాను అదేవిధంగా ఉద్యోగులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ.